Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. సీఎం జగన్ లేఖపై ఏపీ హైకోర్టు ఫస్ట్ రియాక్షన్. గ్యాగ్ ఆర్డర్ పై కీలక వ్యాఖ్యలు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఏపీ సీఎం జగన్ రాసిన లేఖ కలకలం రేపుతూనే ఉంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై విమర్శలు చేస్తూ చీఫ్ జస్టిస్ కు లేఖ రాయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఏపీ హైకోర్టు కూడా తొలిసారి దీనిపై పరోక్షంగా స్పందించింది. అమరావతి భూముల అక్రమాలకు సంబంధించి దాఖలైన మరో పిటిషన్ లో అనుబంధ ఉత్తర్వులు ఇచ్చే విషయంలో హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరో చర్చకు తావిస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకటరమణ వ్యవహార శైలిపై ఏపీ సీఎం జగన్ రాసిన లేఖపై హైకోర్టు పరోక్షంగా స్పందించింది. ఈ లేఖలో పేర్కొన్న విషయాలు బయటికి రావడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. లేఖ రాయడాన్ని తప్పు పట్టకపోయినా లేఖలోని అంశాలను ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజయ్ కల్లాం బయట పెట్టడంపై వ్యాఖ్యలు చేసింది. లేఖలో అన్ని అంశాలు బయటికి రావడంతో గతంలో అమరావతి భూముల వ్యవహారంలో ఏసీపీ ఎఫ్ఐఆర్ బయటికి రాకుండా ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్ వృధా అయినట్లే అయిందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ముఖ్యమంత్రి సలహాదారు ప్రెస్ మీట్ తో పాటు ఆయన రాసిన లేఖతో ఇతర అంశాలు బయటకొచ్చేశాయని హైకోర్టు అభిప్రాయపడింది. అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్ వ్యవహారంలో ఏసీబీ ఎఫ్ఐఆర్ పై వార్తలు ప్రచురించకుండా ప్రసారం చేయకుండా హైకోర్టు గతంలో గ్యాగ్ ఆర్డర్ ఇచ్చింది. దీనిపై తెలంగాణకు చెందిన మమతారాణి అనే న్యాయవాది అనుబంధ పిటిషన్ వేశారు. ఎఫ్ఐఆర్ లో అంశాలు తమకు తెలుసుకునే హక్కు ఉందంటూ తనను కూడా ఈ కేసులో ప్రతివాదిగా ఇంప్లీట్ చేయాలని హైకోర్టును అభ్యర్థించారు. దీనిపై స్పందించిన హైకోర్టు మమతారాణి పిటిషన్ పై ప్రత్యేకంగా ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఇప్పటికే ముఖ్యమంత్రి సలహాదారు ప్రెస్ మీట్ లో అన్ని విషయాలు బయటకొచ్చాక ఇక గ్యాగ్ ఆర్డర్ పై తమ ఉత్తర్వులు నిష్ఫలమయ్యాయని అందుకే కొత్తగా మరో ఉత్తర్వు అవసరం లేదని స్పష్టం చేసింది. అమరావతి భూముల వ్యవహారంలో మాజీ ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ ఇతరుల పాత్రపై ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో అంశాలు బయటకు రాలేదని ముఖ్యమంత్రి సలహాదారు కేవలం చీఫ్ జస్టిస్ కు సీఎం జగన్ రాసిన లేఖను మాత్రమే బయట పెట్టారని అన్నారు. ఇందులో అమరావతి భూముల ఎఫ్ఐఆర్ వివరాలు లేవన్నారు. కానీ కోర్టు ఈ వాదనతో సంతృప్తి చెందలేదు. మరోవైపు ఇదే కేసులో తన పాత్రపై ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ వివరాలు సోషల్ మీడియాలో బయటకు వచ్చేశాయని వాటిపై పోస్టులు తొలగించేలా ఉత్తర్వులు ఇవ్వాలని మాజీ ఏజీ దమ్మాలపాటి తరపు న్యాయవాది హైకోర్టును కోరారు. దీనిపై స్పందించిన ధర్మాసనం అత్యవసర విచారణ కావాలనుకుంటే హైకోర్టు రిజిస్ట్రీని కోరాలని తెలిపారు.